హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ సాయి ఆల్ టిప్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి అందరికీ కూడా చాలా అవసరమైనది డబ్బు అండి ఆ డబ్బు గురించి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము ఎంతో రోజు కూడా రెస్ట్ లేకుండా నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటామండి అటువంటి వాళ్ళకి చాలామంది అస్సలు తినడానికి కూడా లేకుండా కష్టపడుతూ కూలి పని చేసుకొని బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి వాళ్ళందరికీ కూడా అవసరానికి ఇప్పుడు ఒక చేతిలో పది రూపాయలు కావాలన్నా కూడా ఎవరిస్తారండి అందువల్ల అటువంటి వాళ్ళందరి కోసము ఒక చిన్న రహస్యమైన ఒక చిన్న పరిహారం అండి ఇది రహస్యంగా ఉంచుకోవాలి అని ఎందుకు చెప్తున్నాము అని అంటే ఎవరికి చెప్పద్దు అని ఎందుకు చెప్తున్నాము అనంటే ఏదైనా కూడా అండి మనం ఒక మంచి పని చేసే ముందు అది చేయటానికి ముందుగానే మనం ఎవరికి చెప్పకూడదండి ఇప్పుడు ఒక పూజ చేస్తున్నాము మనం బాబాగారి ఛానల్ మీరు మన విత్ సాయి ఛానల్ చూసేవాళ్ళు అయితే కనుక ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం సాయి సాయిదేవి పూజ కానివ్వండి ఏదైనా సరే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇలా చేశాను నాకు ఇలాంటి ఫలితం దక్కింది అని మనం చెప్పుకోవచ్చు కానీ చేయటానికి ముందుగానే నేను ఇది చేస్తున్నాను ఇది ఇలాగ చేయటం వల్లే నాకు ఇలాగ ఎవరో చెప్పారు అని చెప్పి కూడా ఎవరికి చెప్పకూడదండి అంటే అది ఫలించకపోవటానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి అంటే దిష్టి నరదిష్టి ఇలా చేయటం వల్ల వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుందేమో అని కూడా కొంచెం కన్ను దిష్టి మనకి కళ్ళతో దిష్టి పెడుతూ ఉంటారండి అటువంటి దిష్టి నుంచి మనం బయటపడాలి అని అంటే మనం చేసే పనులని చేసే అంతవరకు కూడా ఎవరికి చెప్పకూడదండి చేసిన తర్వాత మనకి మంచి ప్రయోజనం దొరికిందనుకోండి ఎవరికైనా చెప్పొచ్చు అనమాట ఇప్పుడు ఆ పరిహారం ఏంటో చూద్దామండి సాధారణంగా అండి మనం ఇంట్లో వాడే తమలపాకులండి తమలపాకులతో ఎంత ప్రయోజనం ఉందో మీ అందరికీ తెలుసు తమలపాకులు మన అందరికీ కూడా ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము అంతేకాకుండా మన బాబాగారి ఛానల్లో మనం తమలపాకులతో దీపారాధన చేస్తే కనుక ఎంతో మందికి ఎన్నో కోరికలు అనేవి నెరవేర్నాయండి అంతేకాకుండా ఇంకొక చిన్న పరిహారం అండి ఇలా చేస్తే గనక లక్ష్మీ కటాక్షం అనేది మనకి చాలా అభివృద్ధి చెందుతుంది అమ్మవారి దగ్గర నుంచి తొందరగా మనం అమ్మవారి కటాక్షాన్ని పొందవచ్చు ఎందువల్లంటే అండి చాలామందికి డబ్ పరిహారాలు ఎన్నో చేస్తూ ఉంటారు అక్క మేము ఎన్ని చేసినా ఫలితం లేదక్క మాకు కాకపోతే మేము పూజలు చేయడానికి కూడా మాకు చేతిలో ఖర్చులకు కూడా డబ్బులు లేవు అని అనుకునే వాళ్ళు ఇది చాలా ఈజీ అయిన పరిహారం అండి డబ్బు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఒక రెండు రూపాయల దగ్గర నుంచి ఒక ఐదు రూపాయల వరకు ఖర్చు పెడితే ఈ తమలపాకులు రెండు తమలపాకులు ఉంటే సరిపోతుందండి ఇంకా ఒక రెండు కర్పూరం అండి అంటే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా అదైనా సరే లేదంటే కనుక పచ్చ కర్పూరం అయితే ఇంకా మంచిదండి ఈ రెండే మటుకు మనకు అవసరం అవుతాయండి ఇవి చేసేటప్పుడు మన అమ్మవారిని తలుచుకొని అంటే తమలపాకులు మనకి అమ్మవారితో సమానమండి ఆ అమ్మవారితో తలుచుకొని ఈ తమలపాకుల్ని రెండు తమలపాకులు తీసుకోండి ఫ్రెండ్స్ అవి బాగా శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని తుడిచేయండి ఏది కూడా వాష్ చేయమాకండి ఫ్రెండ్స్ తమలపాకులను ఒక క్లాత్ తీసుకొని తుడిస్తే కనుక దాంట్లో ఉన్న కాల్షియం కానీ విటమిన్స్ కానీ ఏదైనా సరే వాష్ చేస్తే మనకి పోతాయని చెప్తారు కదా అలాగే లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం అనేది దీన్ని వాష్ చేయడం వల్ల అంటే ఆకులని తమలపాకులను వాష్ చేస్తే పో ఉందని కూడా కొంతమంది అంటున్నారండి అందువల్ల అలా వాష్ చేయకుండా మన శుభ్రంగా ఒక మంచి క్లాత్ తీసుకొని తుడుచుకుంటే మంచిదండి అలాగా రెండు తమలపాకులు తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని పైన కింద కూడా కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి వెనక ముందు కూడా పెట్టండి ఫ్రెండ్స్ పెట్టి అవి ఏం చేస్తారు అనంటే దానిపైన ఈ రెండు కర్పూరపు బిళ్ళలండి మనం కర్పూరం అనేది కూడా మన ఇంట్లో ఉంటుంది తమలపాకులు అయితే మనం కొనుక్కోవాలి కానీ కర్పూరం రోజు దీపారాధన చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత పేదరికంతో ఉన్నవాళ్ళైనా సరే దీపారాధన అనేది మనం చేస్తూ ఉంటామండి దీపారాధన చేయని చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెయ్యండి ఫ్రెండ్స్ చేస్తే కనుక మీకు లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం ఇప్పుడు ఏదైతే ఆర్థిక ఇబ్బందులతో మీరు అందరూ బాధపడుతూ ఉన్నారో వాటన్నిటికీ కూడా ఈ దీపారాధన అనేది మంచి మంచిగా మనకి సహాయం చేస్తారండి అది రోజు వారానికి ఒకరోజు రెండు రోజులైనా అంటే కష్టంలో ఉన్నవాళ్ళు పనికి కూలి పనికి వెళ్ళిపోతూ మాకు పూజ చేయడానికి అంత టైం ఉండదమ్మా మేము దీపారాధన చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు కనీసం వారానికి ఒక్కసారైనా సరే మీరు దీపారాధన చేయడానికి ప్రయత్ని ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళందరి కోసం మీరు ఏం చేస్తారు అనంటే ఇంకా ఇలాగా తమలపాకులు తీసుకొని ఒక రెండు కరిపో బిళ్ళలు వేసి ఆ తమలపాకుల్ని ఒక మనం ఇది కిళ్ళిల్లాగా కడతారు కదండి అలాగనే కట్టొచ్చు లేదంటే నాలుగు పడత నాలుగు మడతలుగా వేసి ఒక చిన్న మూటలాగా కట్టుకోవచ్చండి కట్టేసి ఒక దారం కట్టేసేయండి ఫ్రెండ్స్ దానికి కట్టేసేసి అది ఏం చేస్తారు అనంటే మీ బీరువాలు అండి మీకు ఎక్కడైతే ఒక బట్టలు పెట్టుకుంటారో లేదంటే దేవుడి బీరువా కానీ దేవుణ్ణి పెట్టే చోట బీరువాలో దేవుణ్ణి పెడతాం కదండి మనం ఏదైనా డబ్బులు ఉన్నా బంగారం ఉన్న ఏదైనా పెట్టుకుంటాం అలాగా అక్కడ పెట్టండి ఫ్రెండ్స్ రేపు మంగళవారం చాలా మంచిదండి రేపు ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇలా మూట కట్టి పైన దారం కట్టేసి పొట్లంలా కట్టేసిన తర్వాత పైన కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి బీరువాలో పెట్టేసేయండి ఫ్రెండ్స్ అలా ఉంచేసేయండి అవదండి ఆ తమలపాకుల నుంచి సువాసన అండి అమ్మవారికి చాలా ఇష్టం అండి అందువల్ల ఆ సువాసన గనక బిరువాలో ఉండి వస్తూ ఉంటే గనక మనకి డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా మనకి ఏదో ఒక రూపంలో అంటే ఏదో ఒక రకంగా మనకి డబ్బులు రావడానికి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయండి ఇంకా అలా ఉంచేయండి ఫ్రెండ్స్ వాడే కొంది కర్పూరము ఇంకా ఈ తమలపాకులు కలిసి వాడే కొంది కొంచెం మంచి స్మెల్ వస్తుందండి అది అలాగే బిరువాలో ఉంచేయండి ఫ్రెండ్స్ మీరు మార్చాల్సిన అవసరం లేదు ఒక నెల రెండు నెలల తర్వాత మీరు చూడండి ఎలా ఉంటుందో చూసి అప్పుడు బాగా వాడిపోయిన తర్వాత అప్పుడు తీసేసి కా కర్పూరం అయితే కరిగిపోయి ఉంటుందండి ఒక నెల రెండు నెలలైతే కరిగిపోతుంది అలాగా అంతా అయిపోయిన తర్వాత తమలపాకులు మటుకు మీకు వెండినట్టుగా ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు తీసి ఏదైనా తొక్కని చోట్ల పాత చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి వాటిల్లో వేసేయచ్చు అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంతో మంది ఇలా తమలపాకులతో మనం దీపారాధన చేస్తే మన కోరికలు ఎలా అయితే తీరుతున్నాయో అమ్మవారి దగ్గర నుంచి కటాక్షం పొందాలన్నా కూడా మనం ఈ పరిహారం చేయటం అంతే మంచిదండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీరే చెప్తారు అక్క నాకు మంచి ఫలితం దొరికింది అని ఎలాంటి వాళ్ళైనా చేయొచ్చండి అందరికీ మంచి ఫలితం దొరుకుతుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అండి ఈ వీడియో కూడా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఇంకొక వేడిలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే